పేర్కొంటారంటే అమెరికా దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారు. ప్రపంచంలో దృఢ రాజ్యాంగంగా ఏ దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారంటే అమెరికా దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారు. అమెరికా దేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలో దృఢ రాజ్యాంగంగా ఎందుకు పేర్కొంటారంటే ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడానికి కష్టతరంగా ఉన్నట్లయితే అటువంటి రాజ్యాంగాలను దృఢ రాజ్యాంగాలుగా పేర్కొంటారు. మరి సార్, సవరించడానికి కష్టతరంగా ఉన్నటువంటి రాజ్యాంగాలు అమెరికా దేశ రాజ్యాంగం కదా, మరి ఆ యొక్క సవరించడానికి కష్టతరం అన్నప్పుడు అమెరికా దేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరిస్తారంటే ఈ యొక్క అమెరికా దేశ రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు 2/3 వంతుతో పాటు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి 3/4 వంతు రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదిస్తే అది అప్పుడు ఆ దేశ రాజ్యాంగాన్ని సవరించడానికి అవకాశం అనేది ఉంటుంది. లేనటువంటి సందర్భంలో ఆ యొక్క దేశ రాజ్యాంగాన్ని వీళ్ళు ఏ ఒక్కరు కూడా ఆమోదించకపోయినప్పటికీ కూడా ఆ దేశ రాజ్యాంగ సవరణ అన్నది అది చట్టంగా మారడానికి అవకాశం ఉంది. అసలు అంటే ఆ దేశ రాజ్యాంగం సవరణ అనేది కుదరదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ 2/3 వంతు అంటే పార్లమెంట్ సభ్యుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆమోదించాలి, ప్రతి 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించాలి. ఒకవేళ వాళ్ళ యొక్క పార్లమెంట్లో కేవలం 300 సభ్యులు ఉంటే 200 మంది సభ్యులు తప్పనిసరిగా ఆమోదించాలి, వాళ్ళ యొక్క దేశంలో 40 రాష్ట్రాలు ఉంటే 30 రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించాలి. కాబట్టి ప్రపంచంలో దృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా ఏ దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారంటే అమెరికా దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారు. మరి ఇక్కడ ఈ విధంగా పేర్కొనబడినప్పుడు భారతదేశ రాజ్యాంగాన్ని ఏ దేశ రాజ్యాంగంగా పేర్కొంటారంటే మన దేశ రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతులకు అనుగుణంగా దృఢ మరియు అదృఢ, గుర్తుపెట్టుకోండి, భారతదేశ రాజ్యాంగాన్ని ఏ పేర్కొంటారంటే దృఢ ప్లస్ అదృఢ రాజ్యాంగాలు, దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయికగా ఏ దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారు అంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయికగా పేర్కొనడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మన దేశ రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతులకు అనుగుణంగా దేశ రాజ్యాంగాన్ని మన భారతదేశ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు 3 పద్ధతులను అనుసరించి మన దేశ రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగము మరియు అదృఢ రాజ్యాంగాల కలయికగా ఏ దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారంటే భారతదేశ రాజ్యాంగాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా దృఢ రాజ్యాంగం ఏ దేశపు రాజ్యాంగం పేర్కొంటారంటే అమెరికా దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారు. అదేవిధంగా ఈ అమెరికా దేశానికి సంబంధించిన ఒక మరొక స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏ దేశంగా పేర్కొంటారంటే అమెరికా దేశాన్ని ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే అమెరికా దేశానికి సంబంధించిన రాజ్యాంగాలకు సంబంధించిన ఒకటే అంశం ఏంటంటే ప్రపంచంలోనే ఈ యొక్క ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా లిఖించబడిన రాజ్యాంగం, ప్రపంచంలోనే అతి చిన్న లిఖించబడిన రాజ్యాంగం, ప్రపంచంలోనే దృఢ రాజ్యాంగం అమెరికా దేశ రాజ్యాంగం, ప్రపంచ దేశాల్లో 2వ అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏ దేశం అంటే అమెరికా దేశం. మరి ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అమెరికా ఉన్నప్పుడు ప్రపంచంలో ఈ యొక్క ఉన్నటువంటి మొదటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏ దేశం అంటే మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేర్కొంటారు. ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రజాస్వామ్యం అమెరికా అయితే మొదటి ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారు. ఇవి ఉన్నటువంటి దానిలో భాగంగా అమెరికా దేశానికి సంబంధించిన రాజ్యాంగాలు, అదేవిధంగా మన భారతదేశ రాజ్యాంగాలకు పేర్కొనబడిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాల్లో భాగంగా ఈ యొక్క అవగాహనను రూపొందించడం జరిగింది. దానితోపాటు కూడా ఈ యొక్క వివిధ దేశాల రాజ్యాంగాలను మనం పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే అభ్యర్థులు గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా
ఆమోదిత రాజ్యాంగం ఏ దేశపు రాజ్యాంగాన్ని పేర్కొంటారంటే ఆమోదిత రాజ్యాంగం ఏ దేశపు రాజ్యాంగాన్ని పేర్కొంటారంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని అమెరికాలో ఉన్నటువంటి ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొంటారు భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొనడానికి గల కారణం ఏందంటే మన భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి అంశాన్ని ప్రవేశిక అనేటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని మన యొక్క దేశ రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొంటారు ప్రవేశికను బేస్ చేసుకొని మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి గల కారణం ఏంది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అప్పుడు ఈ ప్రవేశికలో ఏముంటుంది సార్ అంటే మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రవేశికలో భారత ప్రజలమైన మేము అనేటువంటి కాన్సెప్ట్తో ప్రవేశిక స్టార్ట్ అవుతుంది మరి ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక భారత ప్రజలమైన మేము మా భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వం న్యాయం ఏకత సమగ్రత సౌభ్రాతృత్వాన్ని అందిస్తూ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఈ 1949 నవంబర్ 26వ తారీఖున మాకు మేముగా సమర్పించుకుంటున్నామంటే కాన్సెప్ట్ తోటి ప్రవేశిక అనేది ముగియడం జరుగుతున్నటువంటి కారణంగా ప్రవేశిక దేనితో ప్రారంభమైందంటే భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము అనేటువంటి భారత ప్రజలమైన మేము అనేటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి చివరిగా దేనితో ఎండ్ అవుతుంది సార్ అంటే మాకు మేముగా సమర్పించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎవరు దీనిని ఆమోదించడం జరిగిందంటే ప్రజలే ఆమోదించడం జరిగినటువంటి కారణంగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకి వెళ్ళా ఆమోదిత రాజ్యాంగం అని ఏ దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారంటే మన యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకి వెళ్ళా ఏ విధంగా సార్ అంటే విప్లవ మూలక రాజ్యాంగాలు మరి ఈ విప్లవ మూలక రాజ్యాంగాలు ప్రపంచంలో విప్లవ మూలక రాజ్యాంగాలుగా ఏ దేశ రాజ్యాంగాలను పేర్కొంటారంటే ఇక్కడ ఒకటి అమెరికా రెండవది రష్యా మూడోది ఏంటంటే ఫ్రాన్స్ ప్రపంచంలో విప్లవ మూలక రాజ్యాంగాలుగా ఏ దేశ రాజ్యాంగాలను పేర్కొంటారంటే అమెరికా రష్యా ఫ్రాన్స్ ఈ మూడు దేశాల రాజ్యాంగాలను ప్రపంచంలోనే విప్లవ మూలక రాజ్యాంగాలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది దానితో పాటు కూడా ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదిత రాజ్యాంగం మనం ఏ దేశ రాజ్యాంగాన్ని పేర్కొంటామంటే డెన్మార్క్ దేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ప్రసాదిత రాజ్యాంగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది వాటితో పాటు కూడా మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లోకెల్లా ఏకైక లౌకిక దేశం ఏ దేశం సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక లౌకిక దేశం మన పక్క దేశం అయినటువంటి నేపాల్ దేశం గుర్తుపెట్టుకుని ప్రపంచంలో ఏకైక హిందూ దేశం లేదా లౌకిక దేశం ఏ దేశం అంటే ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ దేశం ప్రపంచంలో ఏకైక హిందూ దేశం ఏ దేశం సార్ అంటే నేపాల్ దేశం మరి నేపాల్ దేశానికి రాజ్యాంగం ఉందా సార్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఏకైక హిందూ దేశం కలిగినటువంటి నేపాల్ దేశం యొక్క రాజ్యాంగం ఇటీవల కాలంలో అనగా 2015 సెప్టెంబర్ 20వ తారీఖు నుండి లౌకిక గణతంత్ర రాజ్యంగా అమల్లోకి రావడం జరిగింది లౌకిక గణతంత్ర రాజ్యాంగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక హిందూ దేశం అంటే ఈ నేపాల్ దేశం అనేది రావడం అనేది జరిగింది అయితే అభ్యర్థులు మరొక గమనించవలసిన అంశం ఏంటంటే ప్రపంచంలో ఏకైక హిందూ దేశం అనేది నేపాల్ దేశం యొక్క జాతీయ జెండా ఈ జాతీయ జెండా ఏ విధంగా ఉంటుంది సార్ అంటే అన్ని దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలు ఈ విధంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి కానీ నేపాల్ దేశానికి సంబంధించిన జాతీయ జెండా ఏ విధంగా ఉంటుంది సార్ అంటే
దీర్ఘ చతురస్రాకారంలో లేనటువంటి దీర్ఘ చతురస్రాకారంలో లేనటువంటి దీర్ఘ చతురస్రాకారం లేనటువంటి ఏకైక దేశం ఏ దేశం సార్ అంటే నేపాల్ దేశం కాబట్టి ఆ యొక్క నేపాల్ దేశం సాధారణంగా ఏ విధంగా ఉంటుందంటే మన హనుమాన్ జెండా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క నేపాల్ సంబంధించిన దేశంలో భాగంగా రూపొందించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం ఏ దేశం అంటే నేపాల్ దేశం ఆ నేపాల్ దేశానికి కూడా రాజ్యాంగం ఉంది సార్ అంటే అది 2015 సెప్టెంబర్ 20వ తారీఖు నుండి లౌకిక గణతంత్ర రాజ్యంగా రావడం అనేది జరిగింది మరొక జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో లేనటువంటి ఏకైక దేశం ఏ దేశం అంటే నేపాల్ దేశంగా ఈ యొక్క మనకు ఉన్నటువంటి దానిలో భాగంగా రూపొందించడం అనేది జరిగింది దానితో పాటు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా మరి ఆ రాజ్యాంగాలను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందా సార్ అంటే ఈ యొక్క దేశానికి అంటగా ఒక దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది అనేది వివిధ దేశాల రాజ్యాంగాల్లో రూపొందించినటువంటి అనుగుణంగా వాళ్ళు రూపొందించడం అనేది జరిగింది ఆ విధంగా ప్రపంచంలో అత్యధిక సార్లు రద్దయినటువంటి రాజ్యాంగం రద్దయిన రాజ్యాంగం ఏ దేశపు రాజ్యాంగం సార్ అంటే ఈ యొక్క ఫ్రాన్స్ లేదా దీన్నే ఫ్రెంచ్ అని కూడా పేర్కొంటారు ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ దేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు రద్దు చేయడం జరిగింది అంటే 12 సార్లు రద్దు చేయడం అనేది జరిగింది ఇది ఉన్నటువంటి కానీ మరి మన దేశ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు రద్దు చేయడం జరిగిందంటే భారతదేశ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఒకసారి కూడా రద్దు చేయలేదు ఎందుకు అని అంటే మన దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది అనేది మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా రూపొందించలేదు కాబట్టి కానీ మన భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి లేనప్పటికీ రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం మన భారత పార్లమెంట్కి 368వ అధికరణ ప్రకారం కల్పించడం అనేది జరిగింది కాబట్టి మన దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉందనేది రాజ్యాంగం లేదు కాబట్టి ఇప్పటి వరకు భారతదేశ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రద్దు చేయలేదు కానీ ప్రపంచంలోనే అత్యధిక సార్లు రద్దు చేయబడినటువంటి రాజ్యాంగం ఏ దేశపు రాజ్యాంగంగా పేర్కొంటారంటే ఫ్రాన్స్ దేశపు రాజ్యాంగంగా పేర్కొంటారు ఎన్నిసార్లు రద్దు చేయడం జరిగిందంటే 12 సార్లు రద్దు చేయడం అనేది జరిగింది ఇది ఉన్నటువంటి ప్రపంచ వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలు వాటికి సంబంధించినటువంటి అంశాలకు అనుగుణంగా ఒక మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచంలో అతి చిన్న మరియు అతిపెద్ద లిఖిత రాజ్యాంగాలు అతి చిన్న లిఖిత రాజ్యాంగం అమెరికా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగాల్లో ప్రపంచంలో ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా లిఖించబడిన రాజ్యాంగం ఎథెన్స్ దేశపు రాజ్యాంగం ప్రపంచంలో ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా లిఖించబడిన రాజ్యాంగం అమెరికా దేశ రాజ్యాంగం కాబట్టి ప్రపంచంలో ఆమోదిత రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలో విప్లవ మూలక రాజ్యాంగాలు అమెరికా రష్యా ఫ్రాన్స్ ప్రపంచంలో ప్రసాదిత రాజ్యాంగం డెన్మార్క్ ప్రపంచంలో అత్యధిక సార్లు రద్దయినటువంటి రాజ్యాంగం ఫ్రాన్స్ దేశపు రాజ్యాంగం లేదా దానిని మరొక పేరు ఫ్రెంచ్ దేశ రాజ్యాంగం ఎన్నిసార్లు రద్దు చేయడం జరిగిందంటే 12 సార్లు రద్దు చేయడం అనేది జరిగింది కానీ భారతదేశ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయినా రద్దు చేసేరా సార్ అంటే భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా రూపొందించలేదు కాబట్టి మన దేశ రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రం భారత పార్లమెంట్కు మాత్రం కల్పించబడడం అనేది జరిగింది ఇది వివిధ దేశాలకు సంబంధించిన ప్రపంచ రాజ్యాంగాల్లోకెల్లా పేర్కొనబడిన అంశం మరి ప్రపంచ దేశ రాజ్యాంగాలు ఆ విధంగా రూపొందించబడినప్పుడు మన భారత రాజ్యాంగం అసలైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే భారత రాజ్యాంగం ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటంటే రాజ్యాంగం దానికి యొక్క పరిణామక్రమం అసలు పుట్టింది ఎక్కడ దాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించింది ఎవరుంటే భావనలో భాగంగా చూసుకోవడం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగం భారత
రాజ్యాంగం. మరి ఈ భారత రాజ్యాంగం ఉంది కదా, మరి ఈ భారత రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి సిలబస్లకు అనుగుణంగా మనం చూసుకున్నట్లయితే ఈ భారత రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి అంశాలను మనకు ఉన్నటువంటి సిలబస్సే మెయిన్ కీలకం. ఇక్కడ ఉన్నటువంటి ఏం సారంటే సిలబస్ పైన పట్టు ఎవరికైతే ఉంటుందో వారు సబ్జెక్ట్ని ఈజీగా అవగాహన చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సిలబస్ పైన పట్టు ఉంటే ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగంలో రూపొందించబడిన అంశాల్లో మనం ఒక్కసారి సిలబస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం సరంటే ఇక్కడ రాజ్యాంగ చరిత్ర, రాజ్యాంగ చరిత్ర భారత రాజ్యాంగ సిలబస్లో ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రాజ్యాంగ చరిత్ర. ఈ రాజ్యాంగ చరిత్ర అనేది ఎప్పటి నుండి మొదలవుతుంది సరంటే 1600 December 31 నుండి ఎప్పటి వరకు సరంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి అనగా 1950 January 26 వరకు రాజ్యాంగ చరిత్ర అనేది ఉంటుంది. అయితే ఈ రాజ్యాంగ చరిత్ర అనేది ఏ సబ్జెక్టుతో ముడిపడి ఉంటుంది సరంటే మనకు ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రతో మన యొక్క ఆధునిక భారతదేశ చరిత్రతో ముడిపడి అనేది ఉంటుంది. కాబట్టి ఆధునిక భారతదేశ చరిత్ర చదివిన తరువాత రాజ్యాంగ చరిత్ర అనేది అంటే అంశాలన్నీ కూడా అక్కడవే ఉంటాయి. కాకపోతే ఆ యొక్క పరిపాలన ఏ విధంగా జరిగింది, చట్టం ఏ చట్టానికి అనుగుణంగా చేయడం జరిగింది అనేది రాజ్యాంగ చరిత్రలో ఇక్కడ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత రెండవ కాన్సెప్ట్ ఏంటంటే భారత రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఆ రాజ్యాంగం, భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు, భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు అత్యంత కీలకమైన అంశం. ఏంటంటే భారత రాజ్యాంగ లక్షణాలలో లేకుండా బిట్టు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది అంటే ఉండదు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా ఆ యొక్క రాజ్యాంగంలో ఏ అంశాలు రూపొందించబడడం జరిగింది, ఆ యొక్క అంశాలు దేనికి అనుగుణంగా పరిపాలన అనేది దేనిలో భాగంగా అంటే ఈ యొక్క రాజ్యాంగ లక్షణాల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ రాజ్యాంగ లక్షణాల తర్వాత మరొక కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం మన భారతదేశ భూభాగాల్లో భాగంగా రూపొందించబడినటువంటి భాగాల సంఖ్య ఏంటంటే 25 భాగాలను రూపొందించడం జరిగింది. అయితే ఆ 25 భాగాల్లో కూడా మన యొక్క భారత రాజ్యాంగంలో మొదటి భాగం దేని గురించి అంటే పేర్కొనబడినటువంటి భారత భూభాగం. ఆ తర్వాత రెండవ భాగం ఏ భాగం అంటే భారత పౌరసత్వం. ఆ తర్వాత మూడవ భాగం ఏ భాగం అంటే ప్రాథమిక హక్కులు. తర్వాత నాలుగవ భాగం ఏ భాగం అంటే ఆదేశిక సూత్రాలు. వీటినే నిర్దేశిక నియమాలు లేదా వీటినే రాజ్య సూత్రాలు అని కూడా పేర్కొంటారు. ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు లేదా రాజ్య సూత్రాలు. ఇక నాలుగు ఏ భాగం దేని గురించి అంటే ప్రాథమిక విధులు. అయితే మనం భారత రాజ్యాంగ చరిత్రను అంటే భారత రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్ను చదివేటువంటి క్రమంలో ఏ విధంగా చదవచ్చు సరంటే రెండు విధాలుగా చదవచ్చు. ఒక కాన్సెప్ట్ ఏంటంటే సింగిల్ ప్రాసెస్ సిస్టమ్, అంటే ఏక విధాన పద్ధతిగా సగం అంశాలను చదవచ్చు. ద్విసభావిధ పద్ధతి అంటే డ్యువల్ ప్రాసెస్ సిస్టంలో భాగంగా రెండు విధాలుగా చదవచ్చు. అది ఎలాగా సార్ అంటే మనకు భారత రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఈ యొక్క 1వ భాగం భారత భూభాగం, 2వ భాగం పౌరసత్వం, 3వ భాగం ప్రాథమిక హక్కులు, 4వ భాగం ఆదేశిక సూత్రాలు, 4వ భాగం ప్రాథమిక విధులు. ఇవి ఏ విధంగా చదవాలి సార్ అంటే సింగిల్ ప్రాసెస్ సిస్టంగా చదవాలి. సింగిల్
ప్రాసెస్ సిస్టమ్ అది ఎలాగా సార్ అంటే సింగిల్ ప్రాసెస్ సిస్టమ్ గా ఎలాగా చదవాలి సార్ అంటే ఇప్పుడు ఒకటవ భాగం భారత భూభాగం ఉంది ఈ భారత భూభాగం అనేది మనకు భారత రాజ్యాంగంలో ఒకటవ అధికరణం నుంచి నాలుగవ అధికరణం వరకు కేవలం భారత భూభాగానికి సంబంధించి ఉంటాయి ఆ భారత భూభాగంలో ఒకటవ అధికరణం నుంచి నాలుగవ అధికరణం వరకు సంభవించినప్పుడు కేవలం ఆ భారత భూభాగానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ పేర్కొనడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి సెపరేట్ తర్వాత భారత రాజ్యాంగంలో పౌరసత్వం ఐదవ అధికరణం నుంచి పదకొండవ అధికరణం వరకు కేవలం పౌరసత్వం గురించి తర్వాత ప్రాథమిక హక్కులు అనేది కేవలం ఆ యొక్క దేశంలో నివసించేటువంటి పౌరునికి ఏ విధమైన హక్కులు కల్పించాలి అనే కాన్సెప్ట్ తోటి మూడవది నాలుగవది ఆదేశిక సూత్రాలు ఐ నాలుగు అనేది ప్రాథమిక విధులు ఇవి ఏంటి సార్ అంటే ఇక్కడ పేర్కొనబడినటువంటి ఏక విధాన పద్ధతి ద్వారా చదివేటువంటి పద్ధతుల్లో భాగంగా ఇది ఒక ఎత్తు అయితే ఇక రెండవ ఎత్తు ఏ ఎత్తు సార్ అంటే డ్యువెల్ ప్రాసెస్ సిస్టమ్ సిలబస్లో భాగంగా రెండవ విధానం ఏ విధంగా చదవచ్చారంటే డ్యువెల్ ప్రాసెస్ సిస్టమ్ ఈ డ్యువెల్ ప్రాసెస్ సిస్టంలో ఏ విధంగా చదవచ్చారంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సిలబస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దానిలో భాగంగా రెండవ కాన్సెప్ట్ ఏముంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మూడోది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి స్థానిక ప్రభుత్వాలు నాలుగవది ఏంటంటే భారతదేశ న్యాయ వ్యవస్థ ఇది ఉన్నటువంటి సిలబస్లో భాగంగా డ్యువెల్ ప్రాసెస్ సిస్టంలో చదివేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నాలుగు అంశాలు ఉంటాయి అది ఏ విధంగా చదవాలి చదివేటువంటి విధానంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సాధారణంగా ఏం సరంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా ఎవరు అందరూ కూడా చదువుతారు కానీ నోటిఫికేషన్ పడినటువంటి తర్వాత అందరూ అదే పుస్తకాలను అవే భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశాలను చదువుతారు కానీ అందరూ ఒకే విధమైనటువంటి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా మన ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు అంటే అవకాశం అనేది ఉండదు ఎందుకంటే వాడు చదివేటువంటి విధానం డిఫరెంట్గా ఉండాలి ఎప్పటికైనా మన బ్రెయిన్లో ఫిక్స్ అయ్యేటువంటి విధంగా చదివితే తప్ప మన ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీని అవగాహన చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు అందరూ కూడా భారత రాజ్యాంగ క్వాలిటీయే కదా ఎంత ఈజీగా ఉంటుందని చూస్తుంటారు కానీ చదివేటప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేసరికి వాడి క్వశ్చన్ని అదే క్వశ్చన్ ఉంటుంది అదే ఆప్షన్ ఉంటాయి కానీ క్వశ్చన్ ఇచ్చేటువంటి విధానంలో మార్పు వస్తుంది ఆ యొక్క క్వశ్చన్ ఇచ్చేటువంటి మార్పుకు అనుగుణంగా మన భారత రాజ్యాంగాన్ని చదివేటువంటి విధానం మన వే కూడా ఒక డిఫరెంట్ వేలోగా ఉండాలని మనకు ఉన్నటువంటి సిలబస్లో భాగంగా డ్యువెల్ ప్రాసెస్ సిస్టంలో భాగంగా మనకు భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది మరి ఈ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి సిలబస్ని మనం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా అంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉంటారు అంటే భారత పార్లమెంట్ ఉంటుంది మరి పార్లమెంట్ అనగా ఎవరెవరు వస్తారంటే భారత పార్లమెంట్ అనగా లోక్సభ రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనగా భారత రాష్ట్రపతి ఎల్ఎస్ అంటే లోక్సభ ఆర్ఎస్ అంటే రాజ్యసభ పిఐ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనగా భారత రాష్ట్రపతి మరి ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవడు ఉంటారు అంటే శాసనశాఖ మరి ఈ శాసనశాఖలో భాగంగా ఎవరెవరు ఉంటారు అంటే ఈ యొక్క విధానసభ రెండవది ఏముంటుంది అంటే విధాన మండలి ఇది కొన్ని రాష్ట్రాల్లో కేవలం ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది విధాన మండలి ఇక మూడోది ఏంటంటే రాష్ట్ర గవర్నర్ ఇప్పుడు చూడండి అమ్మా ఇక్కడ ఉన్నటువంటి దానిలో భాగంగా ఏ విధంగా చదవాలి డ్యువెల్ ప్రాసెస్ సిస్టమ్ అనేది ఏ విధంగా చదవాలి భారత రాజ్యాంగంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి వస్తే దాదాపుగా 80% అనేటువంటి కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి అది ఎలాగ సార్ అంటే మనకు భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఈ లోక్సభ కానీ రాజ్యసభ కానీ భారత రాష్ట్రపతి కానీ అది దేనిలో భాగం అంటే పార్లమెంట్ అనగా
లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి శాసనశాఖ అనగా విధానసభ విధాన మండలి మరియు గవర్నర్ మరి మన ఏ విధంగా అవగాహన చేసుకోవచ్చు అంటే ఇప్పుడు దేశానికి కావాల్సినటువంటి చట్టాన్ని రూపొందించే అధికారం ఎవరికుందంటే భారత పార్లమెంట్ ఉంటది మరి ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి చట్టాన్ని రూపొందించేటువంటి అధికారం ఎవరికి ఉంటదంటే రాష్ట్ర శాసనశాఖకు ఉంటదంటే దేశం మొత్తం అనగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దేశ పరిపాలనలో భాగంగా 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించేటువంటి విధంగా అందరికీ ఒకే విధమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి దానిలో భాగంగా ఎవరు పరిపాలన చేస్తారంటే భారత పార్లమెంట్ చట్టం చేసేటువంటి చట్టం ఆ 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దేశానికి కావాల్సినటువంటి చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంట్ ఉంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి చట్టాన్ని రూపొందించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర శాసనశాఖ అనేది ఉంటుంది మరి ఇప్పుడు కేంద్రంలో లోక్సభ తో పాటు రాష్ట్రంలో ఏ సభ ఉంటుందంటే రాష్ట్ర విధానసభ ఉంటుంది అంటే మనం చదివేటప్పుడు ఏ విధంగా చదవాల్సిందంటే లోక్సభ చదివిన తర్వాత విధానసభలో ఏ అంశాలు ఉన్నాయి అనేది పరిశీలన చేసుకోవాలి ఎందుకు పరిశీలన చేసుకోవాలి అది లోక్సభ కదా అది పార్లమెంట్ లో ఉంటది కదా ఇది విధానసభ కదా ఇది శాసనశాఖలో ఒక భాగం కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ పార్లమెంట్ లో లోక్సభకు ఏ విధమైన అధికారాలు ఉంటాయో రాష్ట్రంలో శాసనశాఖకు కూడా అదే విధమైనటువంటి విధాన సభకు కూడా అదే విధమైనటువంటి అధికారాలు అనేది ఉంటాయి అది ఎలాగా సరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లోక్సభకు సభ్యుడికి కావడానికి కావాల్సినటువంటి కనీస వయసు ఎన్ని సంవత్సరాలు సరంటే 25 సంవత్సరాలు కానీ ఈ విధానసభకు కావడానికి కావాల్సినటువంటి కనీస వయసు ఎన్ని సంవత్సరాలు సరంటే కూడా 25 సంవత్సరాలు ఈ లోక్సభ సభ్యుని యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు విధానసభ సభ్యుని పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే కూడా 5 సంవత్సరాలే లోక్సభ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు విధానసభ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే కూడా 5 సంవత్సరాలు అంటే ఇక్కడ లోక్సభ సభ్యుడి కావడానికి కావాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు లోక్సభ యొక్క సభ్యుని యొక్క పదవీ కాలం అంటే ఎంపీగా పేర్కొంటారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో భాగంగా ఎంత సరంటే 5 సంవత్సరాలే ఆ లోక్సభ యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలే అయితే ఇక్కడ ఈ 5 సంవత్సరాలు ముగియడానికంటే ముందే ఈ యొక్క లోక్సభను భారత రాష్ట్రపతి లోక్సభ పదవీ కాలం ముగియడానికంటే ముందే దీనిని రద్దు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు విధానసభ సభ్యుడి కావడానికి కావాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు విధానసభ సభ్యుడికి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు విధానసభ యొక్క పదవీ కాలం అంటే ఎన్ని సంవత్సరాలు అంటే కూడా 5 సంవత్సరాలే కానీ ఈ 5 సంవత్సరాలు ముగియడానికంటే ముందే విధానసభను రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మనకు ఉన్నటువంటి లోక్సభ కానీ అదేవిధంగా విధానసభ కానీ ఈ రెండు సభలు కూడా ఒకే విధంగా అనేది ఉంటాయి మరి ఇప్పుడు ఈ లోక్సభని ఏ విధంగా పేర్కొంటారు అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో విధానసభను ఏ పేరుతో పిలవడం జరుగుతుంది సార్ అంటే ప్రజాప్రతినిధుల సభగా పేర్కొంటారు ప్రజాప్రతినిధుల సభగా పేర్కొంటారు ఇక్కడ లోక్సభలో స్థానంలో రాష్ట్రంలో విధానసభను ఏ పేరుతో పిలుస్తారంటే ప్రజాప్రతినిధుల సభగా పేర్కొంటారు ప్రజాప్రతినిధుల సభగా పేర్కొంటారు ఎందుకు ప్రజాప్రతినిధుల సభగా పేర్కొంటారంటే ఈ విధానసభలో ఉన్నటువంటి సభ్యుడు ఎమ్మెల్యేగా పేర్కొంటారు వీడి పేరు ఏంటంటే ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ ఈలో ఉన్నటువంటి సభ్యుడిని ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పేర్కొంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నుకుంటారు అంటే నేరుగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడేటువంటి సభ ఏ సభ అంటే ప్రజా